సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పాద బస్ స్టాండ్ పరిధిలో ఆర్టీసీ బస్సులో చిల్లర లేదనే నిపంతో ఎక్కువ ఛార్జీల వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎంత తీసుకోవాలి అసలు టికెట్? ఎంత టికెట్? 11 రూపాయలు. గోదావరికెళ్ళ నుంచి ఇక్కడికి అయితే 15 రూపాయలు వసూలు చేస్తారు. మీది ఎక్కడి నుంచి వస్తుంది? మీకు అంతేనా? ఏడు కండక్టర్ మీరేనా? ఎంత తీసుకోవాలండి టికెట్ గోదావరికెళ్ళ నుంచి? ఎంత తీసుకోవాలి ఇక్కడికి హుజూర్నగర్కి? లిస్ట్ బట్టి షీట్ ఇచ్చారా మీకు? చూపించండి. ఎంత తీసుకోవాలి? ఎంత తీసుకుంటారు? 15 రూపాయలు. ఎంత తీసుకోవాలి అసలు కోదాడ నుంచి ఇక్కడికి? 11 రూపాయలు. ఇవ్వండి. సమాధానం ఎలా చెప్తామండి? మీరు ఎవరు? మేము రిపోర్ట్ వస్తాం. నేడెం జల్ ఎంత తీసుకున్నారు? అది తెలియదు అసలు. మీ దగ్గర ఎంత తీసుకున్నారో చూస్తే చార్ట్ చూస్తాం మేము. 40 రూపీస్ బస్ రేటా? మీకు చార్ట్ ఉందా మీ దగ్గర? ఏ స్వామి ఒకసారి చార్ట్ ఇవ్వండి. ఇవ్వండి స్వామి ఒకసారి చార్ట్. గోదావరి నుంచి ఎంత తీసుకున్నారు? ఎక్కడ పోదురు? మిర్యాడమా? ఎంత తీసుకుంటారు టికెట్? 50 తీసుకురా మిర్యాడంకి. చెప్పండి. ఎక్కడ ఎక్కడ ఎక్కారు మీరు? ఎంత తీసుకున్నారు మీకు? అంటే బిర్యానీ ఛార్జ్ తీసుకున్నారు. మిర్యాడ 60 రూపాయల గోదావరికెళ్ళ నుంచి. 55 రూపాయలే కమ్మా. ఏం మరి 60 రూపాయలు తర్వాత ఇస్తా అన్నారు. ఇన్ఛార్జే తీసుకోమన్నారా? ఛార్జ్ ఎంత అండి? గోదావరి 60 రూపాయలు. అంటే ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర 2 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోమన్నారా? సింగల్ ఏమంటే 35 రూపాయలు ఇస్తున్నాను సార్. చెప్పేది తీసుకున్నాను. చిల్లర లేదు సార్ ఫస్ట్ ట్రిప్ రావడం. చిల్లర తీసుకోవాలి కదా అంటే అట్లా చూసుకుంటే 2 రూపాయలు అంటే కరెక్టే సార్? మాకు చిల్లర మేము ప్రైవేట్ ఉన్నాం. మాకు చిల్లర ఎవరు ఇస్తారు? తీసుకోవాలి లేదంటే మీ దగ్గర పెట్టుకోవాలి సార్. ఒక్కొక్క కాడ 2 రూపాయలు. 18 రూపాయలు ఛార్జ్ సార్ హైదరాబాద్ కాదు. ఇంతకుముందు ఛార్జ్ ఎంత నుంచి పోదాడు? ఫస్ట్ ట్రిప్ సార్ ఇది మాకు తెలియదు. మీకు చాట్ ఏమీ లేదా? చాట్ ఇవ్వాలని చెప్పారు కదా మీకు. ఎస్పీ గారు కూడా మొన్న బండకి అది చాట్ ఏమన్నారు కరెక్ట్? టికెట్ ఇస్తున్నారా? టికెట్స్ లేవులేండి. టికెట్స్ అయితే లేవు. డబ్బులే కొద్దిగా 35 రూపాయలు చిల్లర ఉంటే తీసుకుంటాను లేకపోతే 2 రూపాయలు చిల్లర లేదు సార్ అని చెప్తున్నాను. ఒకవేళ దిగేటప్పుడు వస్తే ఇస్తున్నాను లేకపోతే లేదు సార్.